హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ రెడ్డి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము హెడ్ బాత్ చేసిన జుట్టుకి ఆయిల్ ఎలా పెట్టుకొని చిక్కు ఎలా తీసుకోవాలనే విషయాన్ని ఇవాళ వీడియోలో చూసేద్దాము. ఇది మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అండి. ఒక సబ్స్క్రైబర్ అయితే అదే పనిగా అడుగుతూ ఉన్నారు, ఆ వీడియోను షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను హెడ్ బాత్ చేసిన తర్వాత మా పాప జుట్టు అండి ఇది చేపించేసి అల్లాను. అల్లి 1 డే తర్వాత చుక్కు తీస్తున్నాను అనమాట. హెడ్ బాత్ చేసిన జుట్టుని ఆల్రెడీ చుక్కు తీసేసాను. తర్వాత మనం ఆయిల్ పెట్టలేదనమాట. ఆయిల్ పెట్టకుండా అలాగ వదిలేస్తే చాలా చిక్కు పడిపోయింది. ఆ చిక్కును ఈజీగా ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఆయిల్ పెడుతున్నానండి. మా పాప హెయిర్ బాగా సిల్కీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇద్దరు పిల్లలకు అలాగే ఉంటుంది. నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తుంటానండి. కోకోనట్ ఆయిల్ పారాచూట్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను, అదే పిల్లలకు పెడుతూ ఉంటాను. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అది నేను ఇక్కడ డివైడ్ చేసేసి హెయిర్ని 4 పార్షన్స్గా డివైడ్ చేసి ఆయిల్ పెడుతున్నాను. నేను ఆయిల్ పెట్టేటప్పుడు మొత్తము స్కాల్ప్ కూడా బాగా అంటేలాగా పెడతానండి. ఈ విధంగా ఫింగర్స్ లోపలికి పెట్టేసి బాగా మసాజ్ చేసినట్టు అప్లై చేస్తూ ఉంటాను. ఆ మసాజ్ చేసినట్లు అప్లై చేయడం వల్ల మనకు రిలీఫ్ అనిపిస్తుంది, అలాగే చిక్కు కూడా చాలా బాగుంటుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీ ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట ఈ మాట నేను. చాలామంది మనం పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ హెడ్ బాత్ చేసిన జుట్టును చిక్కు తీసుకోవడం చాలా కష్టం అనమాట ఆయిల్ పెట్టకముందు. మనం ఇలా ఆయిల్ పెట్టేసి కొంచెంసేపు వదిలేసామంటే ఈజీగా మనము చిక్కు తీసేసుకోవచ్చు. నేను ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత అక్కడ నాట్ వేస్తున్నాను అన్నింటిలో కలవకుండా. హెయిర్ అంతా ఈ విధంగానే మనము పోర్షన్స్గా డివైడ్ చేసుకుంటూ ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇక్కడ పేలు ఉన్నాయేమో అని చెప్పేసి టెస్టింగ్ అనమాట. జుట్టు పెద్దగా అడవిలాగా ఉన్నదంటే పేలు పడ్డాయంటే చాలా కష్టం అయిపోతుంది కదా, అందుకోసమే నేను అప్పుడప్పుడు ఇలా విధంగా చూస్తూ ఉంటాను. ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత నేను ఏ పోర్షన్ కా పోర్షన్ చిన్నగా నీట్గా చిక్కు తీస్తానండి. ఇది దువ్వెనా, నేను కొంచెం ఎక్కువగా గ్యాప్ ఉండే పళ్ళు ఉంటాయి కదా అది తీసుకున్నానమాట. తీసుకొని చిన్నగా పట్టుకొని తీయాలండి, లేకపోతే చాలా నొప్పి వేస్తుంది. నిదానంగా తీసుకోవాలి ఓపికతోటి, ఎందుకంటే హెయిర్ మళ్ళీ మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకు నీట్గా సిల్కీ హెయిర్ కాబట్టి ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే కర్లీ హెయిర్ అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇదే విధంగా అన్ని పాయలకు నిదానంగా చిక్కు తీసుకోవాలన్నమాట. మళ్ళీ రోల్గా కూడా చేసుకొని పైన చిక్కు తీసిన పార్ట్ వరకు మనం రోల్ చేసేసి చిక్కు తీస్తామంటే పిల్లలకు నొప్పి పెట్టదండి. ఎవరైనా ఆ విధంగా లాంగ్ హెయిర్ ఉంటే ఈజీగా చిక్కు తీసేసుకోవచ్చు అన్నమాట.
చిక్కు మొత్తం తీసేసిన తర్వాత హెయిర్ మొత్తం నీట్గా దువ్వేసి పేల దువ్వెంతో దువ్వుతున్నానండి, ఎందుకంటే అక్కడక్కడ ఏమన్నా పేలుంటే వచ్చేస్తాయి కదా, అందుకోసం టెస్టింగ్. హెయిర్ థిక్గా లాంగ్గా ఉన్నాయంటే కనుక పేలు పడ్డాయంటే చాలా కష్టం అనిపిస్తుంది. పిల్లలకు ఇరిటేషన్ ఉంటుంది, వాళ్ళు ఏ పనిపైనా కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు, అందుకోసమే నేను అప్పుడప్పుడు ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. పిల్లలకు పేలు ఉన్నాయంటే హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉండదండి. చాలా సిల్కీగా ఉంటుంది, కలర్ కూడా మంచి బ్లాక్ కలర్లో ఉంటాయి పిల్లల హెయిర్, చాలా బాగుంటుంది. ఇది మీకు యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నానండి, ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ అయితే చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ వీడియో చేయండి మేడం అని చెప్పేసి. అందరికీ యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నీట్గా దువ్వేసి జడ వేసేస్తాను. జడ కూడా వేసేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయడం, షేర్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.